హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేట్ వాటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ ట్వెల్త్తో పాటు జిఎన్ఎం ఏఎన్ఎం అలాగే బీఎస్సీ నర్సింగ్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఫీల్డ్ వర్కర్ ఫీల్డ్ అటెండెంట్ అలాగే నర్స్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా మీ యొక్క రిజ్యూమ్ అని వారు ప్రొవైడ్ చేసినటువంటి మెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మీకు పది రోజులు మాత్రమే సమయం అయితే ఉంది అప్లై చేయడానికి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనేకాడమీ వాళ్ళు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే వన్ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోండి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫిఫ్త్ జూన్ నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అని చెప్పేసి ఫిఫ్త్ జూన్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా సాధన అనేటువంటి పేరుతోటి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఎయిత్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా మెగా బంపర్ ఆఫర్ తోటి ఇక్కడ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు ట్వంటీ ఫోర్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ అనేది మీకు ఫ్రీగా ఎక్స్ట్రాగా మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది మీరు ఇందులో జాయిన్ అవడం ద్వారా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఏదో ఒక ప్లాన్ని మీరు తీసుకొని బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ కావడం జరిగింది మే ట్వంటీ నైన్త్న ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు మీరు ఈ నెల పద్నాలుగో తేదీలోపు దీనికి సంబంధించి మీ యొక్క రెజ్యూమేస్ని పంపించాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి జిఎన్ఎం నర్సింగ్ లేదా ఏఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు కాబట్టి బీఎస్సీ నర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ముప్పై ఐదు వందల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ మీరు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ పీరియడ్ చొప్పున పనిచేయాల్సి ఉంటుంది ఇంకా ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి హై స్కూల్ అంటే టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇంకా దీనికి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండు నెలల పాటు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాలి తర్వాత ఫీల్డ్ వర్కర్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ అనేది సైన్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వాళ్ళు ఓకే ట్వెల్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి టూ ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు ఇన్ కేస్ మీకు టూ ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే మీరు బీఎస్సి డిగ్రీ చదివినట్లయితే వారికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్గా వారిని ట్రీట్ చేసి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ట్వెల్త్ పాస్ అయ్యి సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ట్వెల్త్ అయితే పాస్ అయ్యి ఉండాలి అంటే బి ఇక్కడ మీరు దీనికి సంబంధించి బైపీసీ కానీ లేదా ఎంపీసీ కానీ చదివినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా మీకు టూ ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే బీఎస్సి డిగ్రీ కనుక మీరు చేసినట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు టూ ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారు కూడా అప్లై అయితే చేయవచ్చు పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు తొమ్మిది నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏఆర్ఐ కేఏ బిఎల్బి ఎట్ ది రాట్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమేస్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఏఆర్ఐ కేఏ బిఎల్బి ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమేస్ని ఫార్వర్డ్ చేయాలి అది కూడా ఈ నెల పద్నాలుగో తేదీలోపు ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు మీరు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారు అనేది మీరు ఆ మెయిల్లో మెన్షన్ చేయాలి మెన్షన్ చేయనటువంటి వారి యొక్క అప్లికేషన్స్ని రిజెక్ట్ చేసి వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుదని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు సో మీకు కనుక దీనికి సంబంధించి కంప్లీట్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకి వచ్చేటువంటి వారికి ఎటువంటి టీఏ డిఏ అవ్వడం జరగదని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ఈ ఇంటర్వ్యూస్ ఆన్లైన్లో చేస్తారా ఆఫ్లైన్లో అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే చూసినట్లయితే మనకి ఆన్లైన్లో అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇంటర్వ్యూకి వచ్చేటువంటి క్యాండిడేట్స్ వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు చూపించాల్సి ఉంటుంది అట్ ది టైం ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు రెజ్యూమే పంపించాలి అనుకుంటే ఇమీడియట్గా రెజ్యూమే అయితే ట్రాన్స్ఫర్ చేయండి ఓకే సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఎయిమ్స్ నుంచి రావడం జరిగింది ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్